జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడాను ఆయన ప్రతి పేదలకు కూడాను ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆయనకి 23 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే విధంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రతిపక్షాలు ఏం చేశారని దాన్ని కావాలని అడ్డుకునే విధంగా కోర్టులను ఆశ్రయించి దాన్ని అడ్డుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఈరోజు చూస్తే కమ్యూనిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంతవరకు కూడా కమ్యూనిస్టులు సిపిఎం కూడా ప్రతి పేదవాడికి పోరం బొగ్గానని చెరువు భూములు కూడా పేదలకు పంచాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్నాలు చేశారు. అలాంటిది ఈరోజు ఆయన సీఎం అయిన తర్వాత పేదలకు ఇల్లిస్తానంటే ఒక్కళ్ళు కూడా దాని గురించి మాట్లాడలేదు. అలాంటిది సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు కూడా చంద్రబాబు తొత్తుల్లాగా మారిపోయి ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అనేది. కాబట్టి రెండోది వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన హయాంలో కట్టించానంటే అవి 40% కూడా కంప్లీట్ అవ్వలేదు. వాటికి వచ్చేసిన తర్వాత ఒక డ్రైనేజీ లేదు, ఒక ఎలక్ట్రిసిటీ లేదు, ఓన్లీ స్లాబ్లేసి గోడలు మాత్రమే కట్టారు. ఇంటర్నల్ వర్క్ అనేది ఎక్కడ అయిపోలేదు. అవన్నీ కూడా చాలా అలర్ట్మెంట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఒకటి బిగించాలి, వాటర్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి పేదలకి అందరికీ లబ్ధి చేసే విధంగా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళి స్టేజ్ తీసుకొస్తున్నారంటే గవర్నమెంటు పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తుందండి. దాన్ని వక్రీకరించి వాళ్ళు కోర్టుల ద్వారా అప్పటికప్పుడు తీసుకొచ్చి స్టేలు తీసుకుంటున్నారు. అది పేదలకు మంచి చేయాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకి అక్కడ కనిపించట్లేదండి. అది ఎందుకంటే పేదలకి ఇప్పుడు ఇల్లు పట్టాల దగ్గర నుంచి రేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అన్నీ పేదలకు మంచి జరుగుతుంది. మరి అలాంటి విషయంలో వాళ్ళకి మంచి జరిగేటప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు అడ్డుకుంటున్నారు కదా. అడ్డుకునేటప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదన్నప్పుడు కోర్టుల ద్వారా ఎందుకు విత్డ్రా చేసుకోవచ్చు కదా. కావాలని కేవలం కుట్రతోనే చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ముందున్నారు కాబట్టి ఆయన చేస్తే ఒక 20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారు కాబట్టి ఎలాగైనా ఉండకూడదని ఉద్దేశంతో ఈ రకంగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకి ఎక్కడ కానీ ప్రజల్లో కానీ కార్యకర్తలను ఎక్కడ సానుభూతి లేదండి. కేవలం ఏంటంటే కోర్టును అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేది ఆపటం కోసం దుర్మార్గం చర్యతో చేస్తున్నారు వీళ్ళు. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. ప్రతి ఇంటికి కూడాను వాళ్ళు వెళ్ళి పేదలకు ఏం కావాలనేది ఇస్తున్నారు. పెన్షన్స్ దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళకి ప్రతిదీ అన్నీ కూడా సదుపాయాలు సక్రమంగా వచ్చేటట్లు అందజేస్తున్నారండి. ఈరోజు చూస్తే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం కానివ్వండి, ఒక ఏదైనా సంస్థ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకోకుండా ప్రతిదీ కూడా ఆ ఊర్లోనే ఆ ఏరియాకి సంబంధించిన ఒక 50 ఇళ్ళకి సంబంధించింది వాలంటీర్ వ్యవస్థ చేయడం వల్ల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థను చూసి మన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పొగుడుతుందండి. కొన్ని రాష్ట్రాలు కూడా అలాంటి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. వరల్డ్ వైడ్గా చూస్తే కూడా కొన్ని దేశాల్లో కూడాను వాలంటీర్ వ్యవస్థను చాలా వరకు మెచ్చుకున్నారు. అది అది అంత అబద్ధం అండి. అది అది ఎక్కడ దోచుకున్నారు, ఎవరన్నా పట్టుబడ్డారా, అది ఏమీ లేదు. అది కావాలని వీళ్ళే కుట్ర చేస్తున్నారు, ఏదో ఒక వాలంటీర్ ఇలా దొరికాడని చెప్పి చెప్తున్నారు. అలాంటివి ఏమైనా గవర్నమెంట్ దృష్టికి వస్తే కంపల్సరీ ఎంక్వైరీ తీసి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. అలాంటి ఎక్కడ అసలు అవినీతి లేకుండా చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అది గత 5 ఏళ్ళ పరిపాలనతో పోలిస్తే ఈ పరిపాలన చాలా బాగుందండి. అది అభివృద్ధి కార్యక్రమంలో ముందుంది, అభివృద్ధి కార్యక్రమంలో ముందుంది, సంక్షేమ కార్యక్రమాల్లో ముందండి. సంక్షేమ కార్యక్రమంలో దూసుకుపోతుందండి బాగా. అసలు ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని సక్సెస్ఫుల్ చేశారండి. అందుబాటులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయగలిగారు ఆయన. అది నక్కకి నాగలోకానుకున్న తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృషి మీద వచ్చారండి. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన నమ్మకంతో వాళ్ళ తండ్రి ఇచ్చిన పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయన పోరాటం చేసి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి గెలిచిన ఆయన అండి. ఈయనే ఉందండి తండ్రిని అడ్డం పెట్టుకొని కూడా గెలవటం కూడా చేతగానే ఆయన ఈరోజు వచ్చి ఆయనతో పోటీ పెట్టుకుంటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పోటీ కాదండి. ఆయనతో పోటీ పెట్టుకోవాలనుకోవడం కూడా అది తప్పుడు చర్య అనేది. ఆయనతో పోటీగా అనేది ఎవరికి సాధ్యపడదు. టీడీపీ పార్టీ ఇక పుంజుకోదండి. టీడీపీ పార్టీ పుంజుకుంటుంది అనేది ఒక కళ మాత్రమే. అది అయిపోయింది, అంటే భూస్థాపితం అయిపోయింది. ఇంకా రాబోయే తరాల్లో ఒక వేరే పార్టీ బీజేపీ బలపడిద్దేమో కానీ టీడీపీ అనేది లేదండి. ఎందుకంటే టీడీపీ ఇప్పటి వరకు కూడా మంచి కార్యక్రమాలు ఏం చేయలేదు పేదలకి. చేస్తున్న దాన్ని అడ్డుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఈరోజు చీకొట్టే పరిస్థితి వచ్చింది అన్ని కార్యక్రమాల్లోనండి. ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టారు, మొత్తం దోచుకున్నారు, ఏ పేదలకు కూడా లబ్ధి చెందలేదు. ఒక ఇల్లు పట్టాలు కానీ రేషన్ కానివ్వండి ఏమీ మంచి జరగలేదు. కాబట్టి ఈరోజు అన్నీ కూడా అందుబాటులో రావడం వల్ల ప్రజలు దీన్ని కోరుకుంటున్నారండి. సోమరిపోతులు ఎవరు అవుతారండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు అవుతారు? ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారే అండి, గతంలోంచి ఉన్నవి అన్ని రాష్ట్రాలు లబ్ధి ఉంటున్నాయండి. దాన్ని ఏం చేద్దంటే ప్రతిదీ కూడా ఇస్తానని నేను ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు వచ్చేసి ఎవరు ఖాళీగా ఉంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సోమరిపోతులు అనేది అబద్ధం అండి.
ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాంతో వాళ్ళు నిత్యం వాళ్ళ కుటుంబం గడుస్తుంది అనేది అబద్ధం. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అదనంగా ఏంటంటే పేదలకి అందుబాటులో లేని విధంగా వాళ్ళకి వైద్యం ఖర్చులు కావచ్చు, విద్య ఖర్చులు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు రేట్లు ఎక్కువ ఉండటం వల్ల అవి కొంత అందుబాటులో తీయడం కోసం గవర్నమెంట్ సహాయం చేస్తుంది. దాన్ని సోమరితనంగా అనేది మనం పాటించుకోకూడదు. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.